మోత్రా క్వీన్ ఆఫ్ ది మోషస్ అని చెప్పి పిలుస్తారు కదా అయితే తనని అన్యాయంగా కింగ్ అయితే పొట్టను పెట్టేసుకుంటాడు అంటే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటే అది మన పొరపాటే ఎందుకంటే తనైతే మళ్ళీ ఇప్పుడు తిరిగి రాబోతుంది అది ధనియం పేరు యొక్క అయితే మనం చూసాం సో తను ఎలా తిరిగి రాబోతుంది అండ్ తను రిటర్న్ రావడం ఎందుకు గాడ్జీ అండ్ కాంకి చాలా అవసరం ఇంకా అలానే జియాకి ఆ విజన్స్ వస్తాయి కదా అది ఎలా ఎందుకు వస్తాయని చెప్పేసి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం సో పక్కా లాస్ట్ వర్డ్ చూసేయండి దానికి ముందుగా యాజ్ ఆల్వేస్ ద న్యూ పేరు యొక్క ప్లేలిస్ట్ ఉంది అందులో ఈ మూవీకి సంబంధించి చాలానే వీడియోస్ ఉన్నాయి ఇంకా రాబోతున్నాయి సో పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకా రాణి గారిని పిలిచేద్దామా మోత్ర తన గాడ్జిల్లాకి సన్నిహితురాలు తన సాయంతో మనోడు దేన్నైనా సాధించగలతాడు అలానే కింగ్ ఆఫ్ ది మాస్టర్స్లో లో గెలిచాడు అలా గాడ్జిల్లాకి ఓ మంచి పార్ట్నర్గా అయితే తను ఉంది కదా ధనియం మూవీలో తనైతే మళ్ళీ తిరిగి రాబోతుంది అండ్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి సో తన పక్క రిటర్న్ రాబోతుంది కాకపోతే కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ లో కింగ్ తనని భస్మం చేసింది కదా తన ఎలా తిరిగి రాబోతుంది దీనికి కొద్దిగా మనం వెనక్కి వెళ్ళాలి అంటే ఎలా కాదు స్టోరీ లో అలా వెళ్తే మోత్రాకైతే అయితే చావ్వలేదు తను ఎప్పుడు కూడా చనిపోయే ముందు గుడ్డు పెట్టి చనిపోతుంది అలా తన పెట్టిన గుడ్డు ద్వారా మళ్ళీ పుడుతుంది అలానే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే తను అలా పుట్టినప్పుడు తనకి పాస్ట్ లైఫ్ యొక్క మెమరీస్ గుర్తుంటాయి అది తన జీన్ ద్వారా పాస్ట్ మెమరీస్ అనేవి ఈ ప్రెసెంట్ బాడీ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి సో అలా చూస్తే మోత్రాకి చావైతే లేదు జస్ట్ బాడీ మారింది అంతే కాకపోతే కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ మూవీలో అసలు ఎప్పుడు గుడ్డు పెట్టిందో తెలీదు కేవలం ఫైనల్ బ్యాటిల్ లో తను ఫైట్ చేసి కింగ్ చేతుల్లో వేర మరణం పొందింది ఈ గ్యాప్ లో అది ఎప్పుడు ఎలా గుడ్డు పెట్టింది అనే డౌట్ అనేది అందరికి ఉంది దానికి ఆన్సర్ గా ఒక తీరి ఉంది దాన్ని చూద్దాం అది సౌత్ వెస్ట్ చైనాలో ఉండే యూనియన్ రైన్ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఎందుకంటే ఆ ప్లేసే తన టెరిటరీ స్టోరీ ప్రకారం పూర్వం మనుషులు మోత్రాని దేవతలాగా భావించి యూనాన్ రైన్ ఫారెస్ట్లో తనకి టెంపుల్ కూడా కడతారు అక్కడే తనైతే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఆ ప్లేస్లోనే తను యజ్ఞ అయితే లే చేసింది ఇంకా ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన గజులస్ స్కాంగ్ మూవీలో ఎన్ లో అయితే ఓ ఆర్టికల్లో ఇలా ఉంది మోనార్క్ ఫైండ్స్ మాసి వేగ్ అండ్ ఈ ట్రాన్స్పోర్టెడ్ టు మోనార్క్ రీసెస్ ఫెసిలిటీ అని చెప్పేసి ఉంది అంటే యజ్ఞ అయితే మోనార్క్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసారు ఆల్రెడీ కాకపోతే ఈ మూవీలో అది హ్యాలో ఎర్త్లో ఉన్నట్టు చూపించారు దాన్ని మేబీ వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ చేసి ఉండొచ్చు హ్యాలో ఎర్త్కి ఎనర్జీ కోసం సో ఆ విధంగా అది హ్యాలో ఎర్త్లో ఉండే ఎనర్జీని గ్రహించి త్వరగా అయితే బయటకు వచ్చేయచ్చు దీని ద్వారా మనం మోత్రా యొక్క రిటర్న్ని ఈ షార్ట్లో అయితే చూస్తున్నాం మోత్ర అనేచర్ని బ్యాలెన్స్ చేసే టైటన్ అది గాడ్జిలాకి మంచి సపోర్టర్ అండ్ అలానే కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ లో చూసాము అందులో తన ద్వారానే గాడ్జుల గిడ్డోరాకి మూడు తలలు కాస్త ఒక తల చేస్తుంది ఇలా మంచి వైపు నిలబడి నేచర్ అయితే తన కాపాడుతూ ఉంటుంది అప్పట్లో జరిగిన గ్రేట్ ఏన్షియన్ టైటన్ వార్లో మోత్రా గాడ్జులా కి హెల్ప్ చేసి గాడ్జిలా స్పీసీస్ ని గెలిచేలా చేస్తుంది అలా నేచర్ ని బ్యాలెన్స్ అయితే చేస్తూ ఉంటుంది సో ఇలా ఎప్పుడైనా వేరే టైటన్స్ వల్ల నేచర్ అనేది ప్రమాదంలో పడితే మోత్ర గాడ్జిల్లా వైపు ఉండి నేచర్ అయితే రక్షిస్తూ ఉంటుంది ఆ విధంగా గాడ్జిల్లా కి అండ్ నేచర్ కి మోత్ర యొక్క అవసరం అనేది చాలా ఉంది అండ్ ఓల్డ్ స్టోరీస్ ప్రకారం టైటన్స్ మధ్య ఫైట్ అనేది జరిగితే భూమి ప్రమాదంలో పడినట్టే సో ఈ టైటన్స్ మధ్య మాక్సిమం గొడవలు లేకుండా ఓ మీడియేటర్ లాగా వాళ్ళు ఫైట్ చేసుకోకుండా సందైతే వాళ్ళకు కుదిరిస్తుంది ఇలా చాలా సార్లు అయితే జరిగిందంట సో ఇలాంటి సిచ్యువేషన్స్ కి టైటన్స్ మధ్య మంచి సంబంధాల కోసం మోత్ర అనేది అవసరం అలానే ఈ మూవీలో కూడా గాడ్జిలాంగ్ కాంగ్ మధ్య గొడవలు అనేవి లేకుండా వాళ్ళు కలిసి పనిచేయాలి అని చెప్పేసి మూత్రా వీళ్ళకి పరిస్థితిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరిద్దరికి కలిసిపోండి స్వామి ఎదురుగా ఉండేది మావుల్లోలు కాదు వస్తే భూమిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సిందే సో కలిసి ఫైట్ చేయండి భూమిని మనిషికి వదిలేసి సర్వనాశం చేసాయని చెప్పేసి ఇంక మధ్యలో వీళ్ళకి అడిషనల్గా ఓ పవర్గా అండ్ సపోర్టర్గా తనైతే నిలుస్తుంది అండ్ ఈ మూవీలో జియాకి విజన్స్ వస్తూ ఉంటాయి కదా దాన్ని అయితే మోత్రానే తనకు పంపిస్తూ ఉంటుంది ఎందుకంటే జిల్లాకి మోత్రా వాళ్ళిద్దరికీ రిలేషన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలరు మంచిది చెడేది అని చెప్పి కానీ కాంగ్తో అయితే అంతగా కమ్యూనికేట్ చేయలేదు ఎందుకంటే ఈగో ప్రాబ్లం ఉంది కాబట్టి సో వీటి మధ్య గొడవలు లేకుండా వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవాలనుకుంటే కాంగ్ గాడ్జిల్లా కలవాలి దానికి జియాకి విజన్స్ అయితే తను పంపిస్తుంది ఆ విధంగా జియా అయితే కాంగ్తో చెప్తుంది కదా కాంగ్తో మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి జియా సో తన మాట వింటుంది కాబట్టి జియాకి విజన్స్ అనేవి వస్తాయి జరగబోయేది కాంగ్ అయితే తను చెప్పి గాడ్జిల్లా అండ్ కాంగ్ వీళ్ళిద్దరు కలవాలి అని చెప్పేసి మనకైతే దీన్ని సింబలైజ్ చేస్తున్నారు ఆ కారణంగానే జియాకి మూత్రా విజన్స్ పంపిస్తుంది లాస్ట్కి జియా ముందు మోత్ర అయితే తిరిగి వస్తుంది దాని అయితే ఈ షార్ట్లో చూడొచ్చు సో అది రీజన్ రీజను జియాకి విజన్స్ రావడానికి అండ్ అలానే మోత్రా అయితే పక్కా రావాలి ఈ బ్యాటిల్కి తను చాలా అవసరం సో దీనిపైన అనుకుంటున్నారు కమర్షిల్ చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్క ప్లేలిస్ట్ ఉంది కదా దాని అయితే ఒకసారి చెక్ చేయండి అందులో ఇంకా వీడియోస్ వస్తాయి సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయండి వీలైనంత రీచ్ చేయండి ఎక్కువ మంది చేరితేనే కదా వీడియో చేసి లాభం ఉంటుంది సో అందుకని అడుగుతాం థ్యాంక్ వాచింగ్ బాయ్